అది రైతాంగ సాయుధ పోరాటం అంటే తెలంగాణ పోరాటం అంటే ఏదైనా దాని రకరకాల పిలిచిన 4000 మంది సుమారుగా అమరులయ్యారని చెప్పేసి మనకి చరిత్రలో కానీ రకరకాల పుస్తకాలు కనపడుతుంది. ఇండియన్ యూనియన్ సైన్యాలు వచ్చింది ఎంతమంది చనిపోయారు, నిజాం టైంలో ఎంతమంది చనిపోయిన ఐడియా ఉందా? అంటే ఎక్కువ భూముల్ని రక్షించుకోవడానికి ఆ రోజు అంత ప్రతిఘటన కంటే కూడా జాగీరదారుల దగ్గర జమీందారుల దగ్గర అంత ప్రతిఘటించే ఆయుధాలు ఏం లేవు, పబ్లిక్ సపోర్ట్ కూడా లేదు వాళ్ళకి. కానీ రజాకర్ల సపోర్ట్ ఉంటుంది. కానీ ఇండియన్ ఆర్మీ దగ్గర చాలా ఆయుధ శక్తి ఉంది. వీళ్ళు రజాకర్లను ఎట్లా ఉపయోగించుకున్నారో భూస్వాములు ఇండియన్ ఆర్మీని కూడా అట్లే ఉపయోగించుకున్నారు. వాళ్ళేమో రజాకర్లు భూమిని రక్షించలేకపోయినారు, కానీ వీళ్ళు వెళ్ళి ప్రజల చేతిలో ఉన్నటువంటి భూమిని తిరిగి వీళ్ళ చేతుల్లో పెట్టారు. అది జరిగింది. ఎక్కువ ఘర్షణ ఇక్కడ జరిగింది, ఎక్కువ మంది ఇక్కడే చనిపోయారు, ఇండియన్ ఆర్మీ చేతిలోనే చనిపోయారు అనేటువంటిది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం. చివరగా సార్, చాలా విషయాలు మనం క్లారిటీగా చెప్పారు మీరు. అసలు జరిగిన వాస్తవాలు ఏంటి, ఇండియన్ యూనియన్ సైన్యం ఏం చేస్తే, రజాకర్ ఏం చేసింది, అసలు నిజాం ఉద్దేశం ఏంటి, అసలు మత మార్పులు ఎందుకు జరిగింది, మతవాళ్ళు ఎంతగా ఆగిపోయింది, అన్నీ కూడా క్లారిటీగా ఇచ్చారు. కానీ వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలనేది అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్న సినిమా ఎంతమంది చూస్తారు, ఆ సినిమాలు థియేటర్లో జనాలు లేరు అని ఒక వాళ్ళు వినిపిస్తుంది. ఓటీటీలోకి వెళ్ళిన తర్వాత, డిజిటల్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత, ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత అది ఈ సినిమా అనేది బాగా ప్రచారం ఎక్కువ ప్రచారంలో వస్తుంది. అంటే మీరు అన్నారు ఎప్పుడు జరిగింది పోరాటం, 41-51 అంతే కదా సార్, చాలామంది చనిపోయి ఎవ్వరు లేరు. తర్వాత ఆ పోరాటం దగ్గర అంటే పాల్గొకపోయినా ఆ వారసత్వం కూడా ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. ఈ లేటెస్ట్ వాళ్ళకి అసలు చాలా వరకు చరిత్రలే పట్టిన పరిస్థితి. అవును, వాళ్ళకి ఇదే చరిత్ర అనుకుంటారు కదా. అవును అనుకుంటా. దీన్ని ఎట్లాగ మనం దీన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఏ విధంగా చేయాలి అంటే, ఇప్పటికీ కొన్ని నాటకాలు, కొన్ని రూపకాలు, వీధి నాటకాలు ఇవన్నీ వేస్తున్నారు. అది ఒక సాధనం, దాని ద్వారా ప్రజలకు ఆ రోజు జరిగింది అంటే చేతిలో ఇది ఉండగా నేను ఎక్కడో పందిరి కూర్చుని స్టేజ్ కాడికి వెళ్ళి టైం ఖర్చు పెట్టి చూడాలా, దాన్నే వీడియో తీసి దీంట్లో పెట్టవచ్చు. ఏ విధంగా చేయాలి నాకు? దాన్నే వీడియో తీసి దీంట్లో పెట్టవచ్చు. ఇప్పటి వరకు అంటే ఒక విషయం చెప్తాను నేను, 51లో ఆగిపోయింది పోరాటం, విరమణ జరిగింది. 78లో సినిమా వచ్చింది మా భూమి. ఎంత గ్యాప్ ఉంది, చాలా గ్యాప్. ఈ గ్యాప్ లోపల ఎందుకని సినిమా తీయలేకపోయారు అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఎందుకు తీయలేకపోయారు అంటే సినిమా అనేది చాలా వ్యయము ప్రయాస రెండు ఉన్నాయి అందులో. సినిమాలో చాలా వ్యయం చేయాలి. సినిమాల మీద అప్పటి వరకు పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు ఎవరు? జమీందారులే కదా. ఇప్పుడు చల్లపల్లి జమీందారు అయినా, మిర్జాపురం అయినా, పెడతారు వీళ్ళే కదా. వాళ్ళే మొదట్లో నుంచి పెట్టారు, వాళ్ళే మన దేశం తీశారు, వాళ్ళే రకరకాల. వాడు ఎందుకు పెడతాడండి ఈ సినిమా మీద? పెట్టాడు కదా. అసలు మీకు ఒక విషయం చెప్తాను, రైతు బిడ్డ సినిమా రిలీజ్ అయినప్పుడు చల్లపల్లి జమీందారు గారు తీసినటువంటి సినిమా రైతు బిడ్డ, ఆయన పేరు ఏం పేరు, బళ్ళారి రాఘవ గారు, బళ్ళారి రాఘవ గారు నటించినటువంటి సినిమా చాలా గొప్ప సినిమా, చాలా బాగుంటుంది కూడా. అది పాత సినిమా లేకుండా చాలా క్లారిటీ ఉంటుంది, వెల్ స్క్రీన్ ప్లే అంతా బాగుంటుంది, కెమెరా వర్క్ అంతా బాగుంటుంది. ఆ సినిమా వ్యతిరేకిస్తూ కొందరు జమీందారులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు వాళ్ళ దీన్ని అంగీకరించలేదు, కొట్టేసింది. కొట్టేసిన తర్వాత ఆ సినిమాను రిలీజ్ చేశారు. కానీ చెల్లపల్లి జమీందారు గారు తన ప్రాంతంలో ఆ సినిమాను రిలీజ్ చేయలేదు, లాభం సంపాదించుకున్నాడు, లాభం వచ్చింది. తన వాటి చైతన్యం కావడం అతనికి ఇష్టం లేదు, నేచురల్ కదా. సో ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆ పనిచేయరు. అందుకని బహుశా అదే కారణమై ఉంటుంది, ఎవరు కూడా ఏ డైరెక్టర్ కానీ లేకపోతే నటుడు కానీ
లేకపోతే దాని మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ప్రయత్నం చేసి ఉన్నారేమో తెలియదు, కానీ పెట్టుబడి పెట్టేవాడు ఉండాలి కదా, వాళ్ళు దొరికే అవకాశం లేదా? ఇది వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. అందుకని 78 వచ్చేటప్పటికి నరసింహరావు గారు ధైర్యం చేసి తీశాడు, సూపర్ డూపర్ సక్సెస్ అది. హైదరాబాద్ సుదర్శన్లో రిలీజ్ చేశారు, 100 రోజులు ఆడింది, మార్నింగ్ షో అయినా. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ సినిమా బాగా పోయిందని, ఆడిందని. తెలంగాణలో అన్ని చోట్ల బాగా ఆడింది. సత్యనోత్సవం రవీంద్రపాల్ జరిగింది, అన్ని చోట్ల ఆడింది, చూడండి. సో ఇప్పుడు అది కరెక్ట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి సినిమా, దాన్ని ప్రదర్శించాలి. దీనికి కౌంటర్గా ఎవరైతే దీన్ని కౌంటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఆ సినిమాను ప్రదర్శించాలి. అది అన్ని మీడియాల ద్వారా చేయొచ్చు. ఈరోజు ఆ రోజు కోటీశ్వర్లు ఉంటే తప్ప సినిమా ఇండస్ట్రీలోకి రాలేరు. ఈరోజు లక్షన్నర పెట్టి లఘు చిత్రాలు తీస్తున్నారు. గడ్డ చిత్రం కూడా 100,000 రూపాయల్లో తీయగలుగుతున్నారు. చాలా ఇప్పుడు చిన్న కెమెరా పెట్టి తీయగలుగుతున్నారు, ఆ రోజుల్లో లేదు. కనుక అటువంటి అవకాశం ఈరోజు వచ్చింది. కనుక ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు సీరియస్గా దాన్ని ఆలోచన చేయాలి. ప్రోగ్రెసివ్గా ఆలోచన చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ పద్ధతుల్లో చేయాలి. ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. ఓటీటీ దాకా ఎందుకండి, యూట్యూబ్లో రిలీజ్ చేస్తే చాలా వాటి చూడగలరు. అంటే మీలాంటి మేధావులు నరసింహతో మాట్లాడి ఓటీటీలు రిలీజ్ చేయిన తర్వాత ఏంటి అసలు ఫ్రీగా వదిలేసేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా సూచన. ఒక ఆర్గనైజ్డ్ దీంట్లో ఉంటే చాలు, మేధావులకి ఆర్గనైజేషన్ అంత తక్కువ ఉంటుంది. అదేం ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎవరికైతే ఆర్గనైజింగ్ ఇది ఉంటుందో వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలరు. అన్ని జిల్లాల్లో వేయించగలరు, టౌన్స్లో వేయించగలరు. ఆ పని ఎవరికి ఆర్గనైజేషన్ ఇది ఉంటుందో వాళ్ళు చేస్తారు. మేధావులు సజెషన్ ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఒక దీన్ని ఇక్కడ ప్రదర్శించవచ్చు అంతే తప్ప ఇది మొత్తం అందరికీ చేయాలి. ప్రజలకు మా భూమి సినిమా అంటే మళ్ళీ ఆర్గనైజేషన్స్ ఎవరికి ఉంటాయో, ఏ సంస్థలకైతే ఉంటాయో ఆ సంస్థలే ఈ పని చేయగలం. అంటే ఇప్పుడు 8 సినిమాలు వచ్చినాయి, రాబోతున్నాయి. 8 సినిమాలు కాశ్మీర్ ఫైల్స్ తీసుకుంటే జేఎన్యూ కానీ గోద్ర కానీ ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ సినిమాల యొక్క ప్రభావం రేపు రాబోయే ఎన్నికల మీద ఉంటుందంటారా? నాకు ఈ సినిమా ప్రభావం ఎన్నికల మీద ఉంటుంది అనుకోవట్లేదు, కానీ పిల్లల మీద చాలా దుష్ప్రభావం ఉంది. ఎందుకంటే ఆ మార్నింగ్ షోకి స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తున్నారు, కాలేజీల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తున్నారు. ఇది ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి, డబ్బులు వస్తాయని కాదు, ఇన్వెస్ట్మెంట్ కింద. ఎందుకంటే దీని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ వేరే చోట ఉంటుంది కనుక అట్లా దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ పిల్లలకి వాస్తవాలు తెలియవు కదా, అందుకని దే విల్ క్యారీ. కానీ నిజానికి ఒక పెద్దవాళ్ళలో దాన్ని చూడాలి అంటే ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలు చూడడమే తగ్గిపోయింది. మీరు అన్నట్టు ఓటీటీలో రిలీజ్ అయితే వీళ్ళు కూడా చూస్తారు, కానీ పెద్దవాళ్ళకంటే ఈ పిల్లల్ని చాలా రాంగ్ దీంట్లో నెట్టగలదు. ఈ సినిమా తప్పుదారి పట్టించగలదు. యాక్చువల్గా అది ముస్లింలకి హిందువులకు జరిగినటువంటి పోరాటంలాగా చెప్పగలరు. అది ముస్లింలకి హిందువులకు జరిగిన పోరాటం కాదు. ఈయన కూడా ఒక ముస్లిం నవాబే తప్ప ఆయన హిందువుల్ని పని కట్టుకొని చేయాలనేటువంటిది ఏం లేదు. వీడు అది కూడా చెప్పారు అందులో, వీడు నన్ను మిస్గైడ్ చేశారు, వాడు లయాఖ్ అలీ ఖాన్ నన్ను కాసిం రజ్వి గుట్టనక్కలు వాళ్ళు నన్ను మిస్గైడ్ చేశారనే మాట చెప్పారు సార్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం ముస్లిం కమ్యూనిటీ అంతా హిందూ కమ్యూనిటీ మీద దాడి చేసింది, ముఖ్యంగా బ్రాహ్మణుల మీద దాడి చేసిండ్రు, ఈ ఆవును పట్టుకొని వచ్చిండ్రు, ఇవన్నీ కూడా సెంటిమెంట్ను రెచ్చగొట్టేటువంటి పనులు. ఇది నీతి నిజాయితీ కలిగినటువంటి వల్ల ఆ పని చేయకూడదు, సెంటిమెంట్లను రెచ్చగొట్టకూడదు. వాస్తవం ఏంటి అనేటువంటిది చూపించడానికి ప్రయత్నం చేయాలి. అది ఇక నిజాయితీని వదిలేసుకుంటే ఏదైనా రాయొచ్చు, ఏదైనా చెప్పచ్చు. చరిత్రను ప్రజెంట్ చేసినప్పుడు వాస్తవం ఏమిటి అనేదాన్ని ప్రజెంట్ చేయాలి.